ఎవడ ఎర్రదవా, మంచి పని చేశారు. ఇప్పుడు మనకి కొన్ని మెయిల్స్ వచ్చినాయి సార్, వాళ్ళ డౌట్స్ ఏంటో తెలుసుకుందాము. మొదటిగా పుచ్చకాయలపల్లి నుంచి పుచ్చారావు గారు కాల్ చేశారు, ఐ మీన్ సారీ ఈమెయిల్ చేశారు. ఆయన ఏంటంటే రాత్రిపూట కళ్ళు కనిపించట్లేదంట, మరి ముఖ్యంగా కరెంటు పోయినప్పుడు కళ్ళు కనిపించట్లేదంట. ఏ ఊరని చెప్పావు తల్లి? పుచ్చకాయపల్లి అండి. పుచ్చకాయలు బాగా పండుతాయి అన్నమాట. మరి పుచ్చకాయలపల్లి పుచ్చారావు గారు పుచ్చారావా పిచ్చారావాడు? పుచ్చారావు గారండి. పుచ్చారావు గారు, మరి మీరు మా ప్రకృతి వైద్యం తరపున మీకు తెలియదేం కాదు, మరి మనం ప్రకృతి వైద్యాన్ని మరి మొత్తం కూడా నోట్లో అలా వేసుకొని నవిలి తుపుక్ అని ఊసేసాం. మరి అలాంటి వైద్య శిరోమణి నేను, నా చేతిలోకి మీ లెటర్ రావటం మీ అదృష్టంగా మీరు భావించాలి. మరి మీరు చూసుకుంటే మీకు వచ్చిన సమస్యకి మీరేం చేయాలంటే రాత్రిపూట కళ్ళు మూసుకొని నిద్రపోవాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకొని నిద్రపోవాలి. ఎందుకో తెలుసా నీకు? నిద్రపడ్డానికండి. కాదు, కళ్ళు మూసుకుంటే కూడా చీకటి ఉంటుంది కాబట్టి, ఆయనకున్న రోగం తగ్గిపోయినట్టే. లైట్ తీస్తే చీకటి ఉంటుంది, కళ్ళు మూసినా చీకటి ఉంటుంది. కాబట్టి మీరు కరెంటు బిల్ కట్టేయటం మానేయండి, మీకు రాత్రిపూట కరెంటు ఉండదు. అండ్ అలాగే మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతే మీకు నిద్రపడుతుంది, మీకున్న రోగం కూడా చక్కగా తగ్గిపోతుంది. మరి నిద్రపోయినాక మళ్ళీ ఏం చేయాలి? ఏం చేయాలి? పొద్దున్నే లేగాలి. ఓ, మళ్ళీ పొద్దున్న లేచినాక ఏం చేయాలి? ఏం చేయాలి? మలబద్ధకం రాకుండా గ్లాస్ నీళ్లు తీసుకొని తాగి అటు ఇటు ఒక అరగంట పాటు నడవాలి. అలా నడిచినప్పుడు ఆ నీళ్లు కాస్త కడుపులోకి వెళ్ళి మలబద్ధకాన్ని పోగొడతాయి. మరి మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. పుచ్చారావు గారు, మరి మీకు వచ్చిన ఈ పిచ్చి మీకు వచ్చిన ఈ ప్రాబ్లము మరి తొందరగా నయం అవ్వాలంటే మరి చిట్కా పాటించండి. మరి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మీరు వద్దెల్లుతారు. చాలా చక్కగా ఆన్సర్ చెప్పారండి పుచ్చారావు గారు, దయచేసి మాత్రం పాటించకండి. లేదండి, వాళ్ళు చక్కగా పాటించమని చెప్తున్నాను. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, థ్యాంక్ యూ సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సూరంపల్లి నుంచి సుశీల గారు మనకి మెయిల్ చేశారు, ఈ మధ్య మా పింకీ సరిగ్గా భోజనం చేయట్లేదు, సాయంత్రం 6 అవగానే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఆ టోనీ అండ్ మోనీతో తిరిగి 9 వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది, దీనికి పరిష్కారం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందామమ్మా. అక్కడ చూసారు.